చిరంజీవి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నా లేకపోయినా మెగాస్టార్ మెగాస్టారే సో చిరంజీవి పలుకుబడి అలాంటిది ప్రజల్లో ఆయనకున్న ఆదరణ ఆకర్షణ అలాంటిది అందుకే తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద ఆలోచన మొదలైంది ఆలోచన కన్నా చెప్పాలంటే ఒక ధర్మ మీమాంస మొదలైంది కాంగ్రెస్లో చిరంజీవి ఉన్నాడా లేడా సో ఇప్పుడు వాళ్ళు ఉన్నావా అసలు ఉన్నావా అని పాట పాడుకునే పరిస్థితికి వచ్చారు సో చిరంజీవి కాంగ్రెస్లో ఆయన సినిమాల తనకు అత్యంత ఇష్టమైన సినిమాల్లో బిజీ ఉండడం వల్ల కాంగ్రెస్లో లేడు అని అన్నట్లు అమన్ చాంది అంటే ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అన్నట్లు వార్తలు వచ్చాయి దాంతో పీసీసీ క్లారిఫికేషన్ ఇచ్చింది ఎవరన్నారు చిరంజీవి ముమ్మాటికి కాంగ్రెస్ వాదే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు అని విచిత్రం ఏంటంటే చిరంజీవి మాత్రం నుంచి ఎవరు సమాధానం అయితే ఇంతవరకు రాబట్లే ఇప్పుడు పీసీసీ ఏఐసిసి ఉమన్ చాందీ కాంగ్రెస్లో ఉన్నాడా లేడా అని తేల్చుకోలేక ఇబ్బంది పడుతుంటే చాలా సింపుల్ సొల్యూషన్ కదా చిరంజీవి దగ్గరికి వెళ్ళి మీరు కాంగ్రెస్లో ఉన్నట్లా లేనట్లా అని అడిగితే అయిపోతుంది కానీ ఆ ప్రయత్నం మాత్రం బహుశా ఎవరు చేస్తున్నట్లేదు చిరంజీవి కూడా ఎవరికి అందుబాటులో ఉన్నట్లేదు కాంగ్రెస్లో టెక్నికల్గా ఇంకా సభ్యుడో కాదో మనకు తెలియదు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఎక్కడా వార్తలు రాలేదు వేరే పార్టీలో చేరినట్టు కూడా వార్తలు రాలేదు సో ఏ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలే బి వేరే పార్టీలో చేరలే దే ఫోర్ ఏ ప్లస్ బీఈ ఈక్వల్ టు సి సి సిటీ చిరంజీవి కాంగ్రెస్లోనే ఉన్నట్టు అనుకోవాలి మరి కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నారా ఎక్కడా కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత నాయకులు వచ్చినా ఎక్కడ చిరంజీవి వెళ్ళడం లేదు కాంగ్రెస్ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉన్నాడు అంతేకాదు కాంగ్రెస్ విధానాలకు కూడా దూరంగా ఉన్నాడు మీకు రెండు ఉదాహరణలు చాలు మూడు రాజధానుల బిల్లు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించింది ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అమరావతియే రాజధాని అని వైఖరి తీసుకుంది కానీ మూడు రాజధానుల బిల్లును చిరంజీవి సమర్థించాడు ఇక రెండవది ఇటీవల కోవిడ్ విష వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పని విధానాన్ని చిరంజీవి ప్రశంసించాడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ప్రశంసించినట్టు కనబడలేదు అందువల్ల కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్కు దూరంగా ఉండడమే కాదు కాంగ్రెస్ విధానాలకు కూడా చిరంజీవి దూరంగానే ఉన్నట్లుగా క్లియర్గా కనబడుతోంది సో మరి ఇటీవల ఊహాగానాలు కూడా వస్తున్నాయి ఆయనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజ్యసభకు పంపిస్తారని లేదు భారతీయ జనతా పార్టీ కూడా చిరంజీవి కొరకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి దీనిపైన కూడా చిరంజీవి ఏదీ వ్యాఖ్యానించలేదు ఒక మంచి పని చిరంజీవి ఏం చేస్తున్నాడంటే ఈ వ్యాఖ్యలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు ఎవడు ఊహాగానాలు వాళ్ళు చేసుకోండి తన పని తాను చేసుకుంటున్నానని అయితే రాజకీయాల్లో తనకు ఆసక్తి పోయింది ఇక తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని మాత్రం చిరంజీవి ఇప్పటి వరకు ప్రకటించలేదు దాన్ని బట్టి ఆయనకు రాజకీయాల్లో ఆసక్తి ఉందనే మనం భావించాలి ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఎందుకని అనుకున్నాడా లేదా ఓమన్ చంద్ అన్నట్టు సినిమా రంగంలో బిజీ ఉండి కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడా మనకు తెలియదు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి చిరంజీవిని పీసీసీ అధ్యక్షుడు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది అని కానీ రాష్ట్రంలో ఒక్క శాతం ఓటింగ్కు పరిమితమైన పార్టీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో సమీప భవిష్యత్తులో కోలుకుంటుందన్న నమ్మకము ఆశ కూడా కలగడం లేదు రాష్ట్రాన్ని విభజించినందుకు సీమాంధ్ర ప్రజలు ఇంకా కాంగ్రెస్ను శిక్షిస్తూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ భారాన్ని మొత్తం చిరంజీవి వస్తాడా ప్రజారాజ్యం భారాన్ని మొయ్యలేక కాంగ్రెస్లో తీసుకెళ్లి విలీనం చేశాడు చిరంజీవి ఆ రోజు కూడా చెప్పాడు ఒక లార్జర్ ప్లాట్ఫామ్ మీద పనిచేయాలనే ఉద్దేశంతోనే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలుపుతున్నట్టు సో తన సొంత పార్టీ పద్దెనిమిది సీట్లు ఇచ్చి డెబ్బై ఒక్క లక్షల ఓట్లు ఇచ్చిన పార్టీ భారాన్నే మొయలేని చిరంజీవి మొత్తం కాంగ్రెస్ భారాన్ని తన నెత్తి మీద వేసుకుంటాడా అలాంటి స్వభావం చిరంజీవికి ఉందా అనేది ఎవరికైనా అనుమానమే అందువల్ల ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరంజీవి తమ పార్టీలో ఉన్నాడో లేడో గందరగోళం పడడు కన్నా హాయిగా ఒకసారి చిరంజీవి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఇంటికెళ్ళి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఇంటికెళ్ళి సార్ మీరు మా పార్టీలో ఉన్నారా లేరా కొద్దిగా మాకు చెప్పండి సార్ అండ్ అడిగితే ఈ పంచాయతీ పోతుంది కదా